కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి మేడం వారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విచ్చేసిన మీ అందరికి కూడా ఈ మధ్యాహ్న కాల శుభాలు తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొట్టమొదటిసారి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు తనతో ఉన్న సభ్యులందరూ కూడా నిద్రపోతూ ఉన్నారట, తను మాత్రమే మెలకువగా ఉన్నారట. ఎందుకు మేమంతా నిద్రపోతూ ఉంటే నువ్వు ఒక్కడవే మెలకువగా ఉన్నావంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీ ప్రజలంతా చాలా అభివృద్ధి చెందారు, అందుకని మీరు చక్కగా నిద్రపోతూ ఉన్నారు. నా ప్రజలు ఇంకా నిద్ర నుంచి మేలుకోలేదు, వారి కోసం నేను మెలకుగా ఉండి నా పోరాటాన్ని చేస్తున్నానని చెప్పని ఆ రోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు పరుస్తున్నారు మన కట్టికల బ్రదర్స్ డాక్టర్ కె శివభాగ్యరావు గారు, అలాగే కట్టికల వెంకట్రావు గారు. మరి ఆ రోజు ఎంతమంది మేల్కొన్నారో నాకైతే తెలియదు, కానీ ఈరోజు ఈ మువా గార్డెన్స్లో అందరూ కూడా మేల్కొని ఏం జరుగుతుంది, ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవటానికి ఈరోజు విచ్చేసిన మీ అందరికి కూడా నేను నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నా. ఆ రోజు 23 సంవత్సరాల క్రితం ఒక చిన్న మొక్కనైతే నాటారు వాళ్ళ నాన్నగారు దివంగత కటికల రామకోటి గారు. ఈరోజు ఆ మొక్క శాఖోప శాఖలుగా విచ్చేసి అనేక 4 రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన తెలుగు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఒక మహోన్నతమైన వ్యక్తులుగా, అనేకమైన కులాలని ఎస్సీ ఎస్సీ మైనారిటీ కులాలకు కూడా వారు చేయితనిస్తూ, అనేక మంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, అనేక మందికి ఉద్యోగ విషయాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ, కోచింగ్ ఇస్తూ, మరి ప్రభుత్వంతో కూడా ఉన్న మమేకమై వారికి అందిస్తున్న సహకారాన్ని బట్టి నిజంగా వారిని నేను అభినందిస్తా ఉన్నా. దానిలో భాగంగానే మరి మా ప్రియులు, మా అన్నయ్య ఉన్నాడు డాక్టర్ కాగిత వరప్రసాద్, వారిని మేము నమ్మాం. మా అన్నయ్య తనకొచ్చినదంతా కూడా స్నేహాకి, లేకపోతే ఈ యాక్టివిటీస్కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. దానిలో భాగంగా ఇప్పుడే మీ ముందు రజనీకాంత్ గారు, డిఈ గారు, మరి దీనికి సపోర్ట్ చేస్తూ కొంత మరి 10 షేర్స్ ఆల్రెడీ నేను తీసుకున్నా. నా భార్య పేరు మీద కూడా ఒక 10 షేర్స్ తీసుకోవటానికి నేను ఈ యొక్క సంస్థకు సపోర్ట్ చేయాలని ఆశిస్తూ, ముందు ముందు మీరు కూడా ఈ యొక్క అంబేద్కర్ భావజలాన్ని మీ గ్రామాలకి, మీ కుటుంబాలకి, మీ బంధువులందరికీ చేరదేసి మరి మంచి సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ, మరి ఇది కూడా నేను నా కుటుంబం తరఫున నా భార్య పేరు మీదుగా నేను 10,000 రూపాయలతో 10 షేర్స్ నేను ఆల్రెడీ తీసుకున్నాను. నా భార్య పేరు మీద కూడా 10 షేర్లు తీసుకోవడానికి ముందుకు వచ్చాను. మరి ఈరోజు డయాస్ మీద మా మిస్సెస్ ఇక్కడే ఉంది, ఆ వారు కూడా వేదిక మీదకి వస్తే మేము మరి కటికల శివభాగ్యరావు గారికి ఈ చెక్కును అందించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నా. ముఖ్యంగా మీ బిడ్డల్ని చదివించండి, ప్రయోజకులను చేయండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యానికి వారసులుగా తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.